దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభమును తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క లైవ్ మరి ఫేస్బుక్ లైవ్లకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దయచేసి మన అందరం కూడా తల్లి ఉంచినట్లయితే వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని మనము మరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నాకు మాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి సమయంను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. గొప్ప దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు తండ్రి, సర్వాధికారి అయినటువంటి దేవుడు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ సన్నిధి, మీ సహాయం, మీ కృప మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి ప్రభువా. రాజా, మీ మాటను మేము ధ్యానిస్తుంటుండగా మీ కృప అనుగ్రహించారు. నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో మీరు కాపాడినందుకు మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. మీరే దయ చూపించి సహాయం చేయమని, మీ కృపలో ప్రేమలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, మీ మహిమార్థమే వాడుకున్నామని నజరేయుడును మా ప్రభును రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమేంటి వాళ్ళారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం నుంచి 40వ కీర్తన, కీర్తనల గ్రంథం నుంచి 40వ కీర్తన మరి 6వ వచనం నుంచి 6, 7, 8 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన మరి 6, 7, 8 వచనాలు మనం చదువుకుందాం. దావీదు మహారాజు రచించినటువంటి కీర్తనలో మనం చదువుకుందాం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరట్లేదు, నీవు నాకు, చూడండి, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలునైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. 8వ వచనం, నా దేవ, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించినగాక. ప్రేమేంటి వాళ్ళరా, ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఈ సిద్ధపాటు దినములో ప్రేమేంటి వాళ్ళరా, మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి మరి కీర్తన గ్రంథము 40వ కీర్తన 8వ వచనంలో చక్కని మాట మన కోసము రాయబడి ఉన్నది. నా దేవ, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది అని సెలవిస్తూ ఉంటున్నాను. ప్రేమంటి వాళ్ళ, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క చిత్తము నెరవేర్చడము దేవునికి ఎంతో ఇష్టముగా ఆయన మరి ఇష్టపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదండి. దేవుని యొక్క చిత్తము, ఆయన మాట వినడము, ఆయనకు లోబడటము, ఆయన ఇష్టానుసారముగా జీవించడం అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైనదిగా మనం ఉంటూ ఉండాలి. ప్రేమంటి వాళ్ళని చూడండి, బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. అనేక సందర్భాల్లో దేవుని యొక్క చిత్తం నెరవేర్చినటువంటి వారు కొంతమంది అయితే దేవుని యొక్క చిత్తము లేకపోతే దేవుని యొక్క ఇష్టము నెరవేర్చినటువంటి వారు చాలామందిని మనం చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమంటి వాళ్ళ, యేసు ప్రభు గారు కూడా తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము, తండ్రి యొక్క ఇష్టము నెరవేర్చడానికి ఆయన ఇచ్చినటువంటి మాట లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఆ పని నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చి ఎన్నో శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు భరించి ఆయన మరి వచ్చినటువంటి పనిని సంపూర్ణముగా ముగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క బిడ్డలముగా, దేవుని యొక్క విశ్వాసం ఇచ్చినటువంటి వారముగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, ఆయన చిత్తము నెరవేర్చడము మనము నేర్చుకోవాలి. ఆయన ఇష్టము నెరవేర్చడము, ఆయనకి సంపూర్ణముగా మనము లోబడటము అనేది మనము నేర్చుకోవాల్సిందిగా ప్రభువైన యేసు ప్రభు వారు మనకు తెలియపరుస్తుంటున్నారు. కీర్తనల గ్రంథము 40వ కీర్తనలో మనం చూసినట్లయితే ప్రేమంటి వారు
చెప్పగలరు? ఎనిమిదో వచనం, నా దేవ ప్రేమండు, నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నా సంతోషం. ప్రేమండు వాళ్ళు చూడండి, చాలా కదా, చాలా ఇష్టమైనటువంటి మాట ఇది. ఏంటంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము అని దావీదు మహారాజు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమంటి వల్ల దేవుని చిత్తము కదండి, నీవు నేను మనమందరము కూడా దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి మనము ఇష్టపడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక కదండి. తల్లిదండ్రులు కదండి, పిల్లలు తల్లిదండ్రులు ఇష్టము నెరవేర్చడానికి, అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలు ఇష్టము నెరవేర్చడానికి, భర్త భార్య, భార్య భర్తకు, ప్రేమైంది వాళ్ళ సమాజంలో ఒక అధికారికి తనకున్నటువంటి కింద వారు, మరి ఈ కింద వారు తనకి దాసులుగా లేదా పనివాడుకున్నటువంటి వారు, యజమానులు ఇష్టం నెరవేర్చడానికి, ఈ విధంగా చూస్తూ ఉంటుంటే ప్రతీది కూడా ఒక ఆర్డర్గా మనం చేసినప్పుడు అది చాలా ఆనందముగా సంతోషముగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైంది వాళ్ళ చూడండి, అందుకే మరి కీర్తనకారుడు దావీదు మహారాజు అంతా ఉన్నాడు, దేవా నా దేవా నీ చిత్తము నెరవేర్చడము నాకు సంతోషము, నాకు ఇష్టము అని సెలవిస్తున్నాడు. ప్రేమంటి వాళ్ళ ఒకసారి మనం చూద్దాం, దేవుని గ్రంథంలో అనేక సందర్భాల్లో మరి దేవుని యొక్క చిత్తము నెరవేర్చకుండా వేరే వేరే పనులు చేసి దేవునికి ఇష్టం, దేవునికి ప్రియమైనటువంటి వారిగా ఉండాలని చాలా మరి ఇష్టపడినటువంటి వారు దేవుని గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. కానీ దేవుడు వాటిని కోరతలేదు. చూడండి, ఆరో వచనం అంటున్నాడు, బలులైనను నైవేద్యములైనను నీవు కోరట్లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలునైనను పాప పరిహార్థ బలునైనను నీవు తెమ్మనలేదు కదండి. దేవుడు వాటిని తెమ్మనలేదు కదా, వాటిని కోరుకుంటలేదు. కానీ దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, దేవుడు ఏమని మరి సెలవిస్తున్నాడంటే, ప్రేమని వాళ్ళగా నా చిత్తము కదండి, దేవుని యొక్క చిత్తము నెరవేర్చు కదా, చాలా ప్రాముఖ్యం. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం కంటే ఇంకంతకంటే మించింది ఏమీ లేదు. ప్రేమంటి వల్ల ఈ లోకంలో ప్రజలందరూ కూడా, మరి భూలోకంలో ప్రజలందరూ కూడా, మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని యొక్క చిత్తము నెరవేర్చడం నేర్చుకోవాలి. క్రైస్తవులమే కాదు, ప్రేమంటి దేవుని యొక్క విశ్వాసం ఉంచినటువంటి వారు, దేవుని యొక్క విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనమే ఎప్పుడైతే ఇష్టపడుతూ ఉంటామో, ప్రేమేంటి వాళ్ళరా, మనం ఆనందించగలుగుతాం, సంతోషించగలుగుతాం, దేవుణ్ణి గణపరచగలుగుతాం. ఈరోజు ఈ రాత్రి కలిసి సమయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తం నెరవేర్చకుండా వేరే వేరే విధాలుగా దేవుణ్ణి ఆనందింప చేయాలని చూస్తారు. కానీ వాటిని బట్టి దేవుడు ఏమంటున్నాడో కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. చాలా ప్రాముఖ్యం. ప్రేమేంటి వాళ్ళారా, దేవుని సంఘమ, దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో దేవుని సంతోషపరచాలంటే, దేవుని మరి ఆనందింప చేయాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, ప్రేమేంటి వాళ్ళారా, ఆయన మాట వినడమే, ఆయన చిత్తము నెరవేర్చడమే, ఆయనకి ఇష్టమైంది నువ్వు చేయడమే. దెర్ ఈజ్ నో డౌట్. ప్రేమేంటి వాళ్ళు ఒకసారి మనం ఆలోచన చేసిన కదండి, మన పిల్లలు మన మాట వినలేదనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటామంటే వరి అవుతూ ఉంటాం కదండి. మనకు లోబడిపోతే వరి అవుతూ ఉంటాం, చాలా చింతిస్తూ ఉంటాం, బాధ చెందుతూ ఉంటాం కదండి. ప్రేమేంటి వాళ్ళు ఒక భర్త భార్య, అదేవిధంగా భార్య ఒక భర్త, ఒక యజమానుడు మరి వాళ్ళకి కింద ఉన్నటువంటి సబార్డినేట్స్, వారి యొక్క సహకారులు కదా. ఈ విధంగా చూస్తూ ఉంటుంటే దేవుని బిడ్డలమైన మనము, దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి మనము దేవుని చిత్తము నెరవేర్చడము మనకెంతో ఆశీర్వాదకరం.
అందుకు ఇక్కడ సెలవిస్తున్న మొదటి సమయాలు 15 మరి 15 అధ్యాయం 22 వచనం మనం చూసినట్లయితే సమయాలు ప్రేమంటి వర్లరా సౌలును అడుగుతామన్నాడు. ప్రేమంటి వర్ల సౌలును అడుగుతామన్నాడు. ఏంటంటే వారు ఒక యుద్ధమునకు వెళ్ళారు అమాలేకుల మీదకి. ప్రేమంటి వారు దేవుడు అంటే ఉంటాడు మరి శపథార్థమైనటువంటి వాటిని అన్నింటిని కూడా నాశనం చేసేయండి మీరు అసలు అక్కడ ఏమి ఉంచొద్దు అని సెలవిస్తూ ఉన్నాడు. కానీ సౌలు దేవుని మాటను వినలేదు, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చలేదు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించలేదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతవరకు కూడా ఆయన మరి లేనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే మరి 22 వచనంలో మనం చూసినట్లయితే అందుకు సమయాలు తాను సెలవిజ్ఞ ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు కదండి. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే కదండి, దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ ప్రకారం చేస్తే దానికంటే ఎక్కువ సంతోషం ఏది ఉండదంటండి. కానీ ఇక్కడ సౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే బలులు నడిపిస్తూ ఉన్నాడు, నైవేద్యాలను నడిపిస్తూ ఉన్నాడు, ఇంకా మరి క్రొవ్వునటువంటి ఎద్దులను క్రొవ్వునటువంటి గొర్రెలను తీసుకొచ్చి దేవునికి అర్పించాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నువ్వు గమనించాలి, నీవు నేను మనమందరం దేవుని బిడ్డలముగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన చిత్తము నెరవేర్చడమే. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన చిత్తమును నెరవేర్చడము ద్వారా నీవు ఆనందించడమే కాకుండా దేవుడు కూడా సంతోషిస్తూ ఉంటాడు నీ బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, మన సంఘాన్ని బట్టి, మన ప్రాంతాన్ని బట్టి, మన గ్రామాన్ని బట్టి. ఒకసారి ఆలోచించండి, దేవుని యొక్క చిత్తము నెరవేర్చడము ప్రాముఖ్యం. అందుకే సమయాలు డైరెక్ట్గా ఆయన చెప్తున్నటువంటి సౌలుతో మాట్లాడుతున్న మాట ఏంటనంటే ప్రేమంటి వర్లారా ఆయన ఏమంటా ఉన్నాడంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా ఆలోచించు. హల్లెలూయా. ప్రేమంటి వర్లారా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని చిత్తము నెరవేర్చడము మనకెంతో ఆశీర్వాదం. సౌలు అలా చేయలేదు కాబట్టి దేవుడు ఆనందించలేదు, సంతోషించలేదు. డైరెక్ట్గా దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలే ఆయనకి చెప్తూ ఉన్నాడు. చూడండి 22 చివరిని వచ్చింది మనం ఆలోచించము, బలు నడిపించడం కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేలు కొవ్వు అర్పించడం కంటే మాట వినటయు శ్రేష్టము. హల్లెలూయా. బలు నడిపించడం కంటే కదండి, ఇంకేమంట పొట్టేలు కొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినుట దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, రాత్రి కథ సమయంలో దావీదు మహారాజు దేవుని యొక్క చిత్తము నెరవేర్చడము నాకు సంతోషము అని చక్కని మాటలు సెలవిస్తూ ఉంటున్నాడు కదండి. చక్కని మాటలు చెప్తున్నాడు నాకు సంతోషం ఎందుకనంటే నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది, అంటే నా హృదయాంతరంలో ఉన్నది, నాలో ఉన్నది కాబట్టి నీ చిత్తము నెరవేర్చడము నాకు ఆనందము సంతోషము కదండి. ఈ రోజుల్లో మనం చూస్తాం ఎన్నో కష్టాలు కదండి. ప్రేమంటూ అందరూ గడిచినటువంటి 2-3 నెలల నుంచి ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవుతున్నారు కదండి, ఎన్నో విధాలుగా బాధలు పడుచున్నాను. దేవుడిని పక్షాన దేవుని మీద ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా ఆనందించినట్టుగా సంతోషించినట్టుగా చూస్తూ ఉంటున్నాను. ప్రేమంటి వల్ల నా వరకు నేను ప్రేమంటి వల్ల దేవుని వైపు మేము చూసాం, దేవుని కార్యాలను ఒక్కొక్క కార్యాన్ని పొందుకుంటూ ఉంటుంది.
కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుని యొక్క చిత్తము దేవునికి ఇష్టకరమైనటువంటి దేవునికి ప్రియమైనటువంటి వారుగా మనం ఉంటే దేవుడు తక్కువ చేయడు, దేవుడు పొదు ఉండించడు, దేవుడు నిన్ను నిరుత్సాహపరచడు. ప్రేమైన వారు ఈ సిద్ధపాటు దినములో నీవు నేను మనమందరం కూడా మనమందరము కూడా సరిచేసుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం మనం చేసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రేమైన వారు చూడండి, అందుకే అంటే ఉన్నాడు, మరి బలు అర్పించుడు కంటే పొట్టేళ్ళు కొవ్వు అర్పించుడు కంటే నా మాట వినుట శ్రేష్టం దేవుని. అందుకే అంటున్నాడు కీర్తనగడు 48వ వచనంలో 41వ వచనంలో నా చిత్తం నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఎస్, నాకు సంతోషం. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుని చిత్తాన్ని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు ఎంతవరకు ప్రయత్నించగలుగుతున్నావు, ప్రయాసపడగలుగుతున్నావు, కష్టపడగలుగుతున్నావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి పని నిమిత్తం, దేవుడు నీకు ఇచ్చినటువంటి శ్వాసని, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎంతవరకు నువ్వు దేవునిలో బలముగా దేవుని మహిమార్థమే ముందుకు సాగగలుగుతున్నావు? సౌలును దేవుడు ఒక రాజుగా నియమించి ఎన్నికలైనటువంటి వాడిని అయినటువంటి సౌలును దేవుడు ఇశ్రాయేల్ మీద అభిషేకించి ఇశ్రాయేల్ మీద ఒక రాజుగా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దేవుని యొక్క బిడ్డగా దేవుడు అభిషేకిస్తే దేవుని మాటను వినకుండా ఆయన సొంత ఆలోచన ప్రకారం చేయడం ద్వారా దేవుడు ఇష్టపడలేదు. దేవుడు ఇష్టపడ్డా? నో, ఇష్టపడలేదండి. ప్రేమంటు వాళ్ళు అర్చారు, ఆయన సొంత ఆలోచన చేయడం ద్వారా ఇష్టపడలే. దేవుడు ఏమని కోరుకుంటాడంటే మాట వినడము, దేవుని యొక్క మాట వినడం. ప్రేమంటు వాళ్ళ ఈరోజు రాత్రికాల సమయంలో నీవు నేను మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చడము మనకెంతో ఆశీర్వాదం. చూద్దాం చూడండి, యెషయా గ్రంథం ఇంకో మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనంలో కూడా అదే సెలవిస్తూ ఉంటున్నాడు. మరి యెషయా అనేటువంటి ప్రవక్త మరి 11వ అధ్యాయం 11వ వచనంలో విస్తారమైన మీ బలులు నాకెలా కదా, విస్తారమైన బలు ఆయనకి ఎందుకు అన్నాడు చూడండి. దహన బలులకు పొట్టేళ్లను బాగా మేపిన దూడలు కొవ్వును నాకు లెక్క సమాయను, కోడి రక్తమందైనను గొర్రెపిల్ల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. ఆయనకి ఇష్టం కాదు. ఆయన ఇష్టం ఏంటంటే నీవు దేవుని యొక్క చిత్తము నెరవేర్చడమే. నీవు దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించడమే. అందుకే కీర్తనగాడు నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలోనున్నది, నా అంతర్యంలో ఉన్నది. ప్రతిరోజు నువ్వు ఈ మాట చెప్పగలుగుతున్నావు? ప్రతిరోజు మనం ఈ మాట చెప్పగలుగుతున్నాం? ఏసయ్యా ఆ మాట చెప్పగలుగుతున్నాను. ఆయన వచ్చినటువంటి పని, దేవుడు ఇచ్చినటువంటి పని, దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చాడు కాబట్టి ఆయన ధైర్యముగా చెప్పగలుగుతున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చక్కగా ధైర్యముగా యేసు ప్రభు గారు తండ్రితో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు మరి ఆయన ఇచ్చినటువంటి పని లేకపోతే ఆయన ఇష్టము నెరవేర్చి దేవునికి మరి దేవునికి ఆయన జవాబిస్తుంటున్నాడు. బలుళ్ళు కానీ క్రొవ్వినటువంటి నకమస్సం లేదు. చూడండి, మేకా రాసినటువంటి పత్రికలో మేకా గ్రంథంలో కూడా ఒక మాట మనం చూద్దాం. మేకా గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే మేకా మరి 6వ అధ్యాయం, మేకా గ్రంథము 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చూడవచ్చు. మేకా గ్రంథము 6వ అధ్యాయంలో మరి ఒక చక్కని మాట మనం చూస్తుంటున్నాం. 6వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా?
అంటున్నాడు. చూడండి ఇంకేమంటే ఉన్నాడు, వేల కొలది పొట్టేలను వేల కొలది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయన నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తున నా నా పాప పరిహారములకై నా గర్భఫలమును నేనిత్తున మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియబడుచున్నది. న్యాయముగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించుడు దేన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుడియో ఇంతే కదా యెహోవా నేను అడుగుచున్నాను. దేవుని చిత్తము దేవుని యొక్క ఇష్టము నెరవేర్చడమే కదా దేవుడు కోరుకుంటా ఉన్నారు. అందుకే అన్నాడు ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టయో కనికరమును ప్రేమించుటయో దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో. చెప్పిన మాట కదండి, ఏమిచ్చి నిన్ను మిమ్మల్ని దర్శించాలని భక్తుడు అడుగుతా ఉన్నాడు. అవన్నీ కా దేవుని యొక్క చిత్తము. ఈరోజు రాత్రికాల సమయంలో జనాంగ మా దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చడము దేవుని యొక్క ఇష్టము చొప్పున మనం నడుచుకోవడము దేవునికి సంతోషం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చేయగలుగుతున్నామా? దావీదు మహారాజా అదే చెప్తూ ఉన్నాడు, నా దేవా నీ చిత్తము నేను నెరవేర్చడం నాకు సంతోషము అంటే ఉన్నాడు. యిర్మీయా గ్రంథంలో మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయంలో చక్కని మాట మనం చూస్తూ ఉంటున్నాం. 7వ అధ్యాయం యిర్మీయా గ్రంథము 7వ 22వ వచనం మనం చూసినట్లయితే మనం చూస్తూ ఉంటున్నాం. 22వ వచనం యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే చక్కని మాట మనం చూద్దాం. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. చూడండి ఏమంటున్నారు, జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, నేను ఐగుప్తు దేశాన్ని అంటే ఇస్రాయేల్ని దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి నడిపించినటువంటి విధానం అప్పుడు చూసినట్లయితే దహన బలును గూర్చి కానీ మరి బలును గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. మరి ఏం చెప్పారు చూడండి అక్కడ, ఈ ఏం చెప్పారంటే అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞ ఇవ్వలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని. ఏదనగా ఏంటి ఏ ఆజ్ఞ చూడండి 23వ వచనం, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినే ఎందును మీరు నాకు జనులే ఎందును మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. చూసారా దేవుడు చక్కని మాట చెప్తూ ఉంటాను. 23, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినైందును మీరు నాకు జనులైందురు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మీరు నడుచుకొనడి. దాన బలు గురించి చెప్పలేదు, బలుల గురించి చెప్పలేదు, ఇంకా ఏమో తీసుకురామని చెప్పట్లేదు, కానీ ఆయన మాట ఆయన ఆజ్ఞ నెరవేర్చడం ఆయనకి ఇష్టము సంతోషం. రాత్రికాల సమయంలో ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, మనం చేయవలసింది ఏంటంటే దేవుని ఇష్టము నెరవేర్చడం. ఎస్, దేవుని యొక్క ఇష్టము ఆయనని సంతోషపరచడం కదండి. శామ్స్ 40:8లో మనం చూస్తూ ఉంటున్నాం. శామ్స్ 40:8లో కీర్తన గ్రంథము 40వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తాం, నా దేవ నీ చిత్తము నెరవేర్చడము నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. దేవుని యొక్క చిత్తము నెరవేర్చడము దేవునికి ఇష్టము, దేవునికి ఆయన మాట మనం ఆయన మాట వినడం ఆయనకు లోపడము అదే ప్రేమైనది. అంతకంటే ఇంకేది కూడా ఆయన కోరట్లేదు. ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడే దేవుడు చెప్పాడు,
అది జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని తీసుకుని వచ్చినప్పుడు రప్పించిన దినమున బలులు కూర్చుని ఆయన దహన బలు కూర్చుని నేను చెప్పలేదు. నేను ఆజ్ఞ ఇచ్చింది ఏంటనంటే మీరు నా మాటలు మీరు విని అంగీకరించిన ఎడల నేను మీ దేవుడిని ఇందును మీరు నాకు జనులైందురు నేను మీకు ఆజ్ఞాపించేస్తే మీకు క్షేమం కలుగుతుందని దేవుడు సెలవిచ్చాడు. అదొక్కటే దేవుడు కోరుకున్నది. ఈరోజు రాత్రి కల స్థానంలో దేవుని బిడ్డలముగా ఆయన చిత్తము నెరవేర్చడం ఆయన ఇష్టము నెరవేర్చడం మనకెంతో ఆశీర్వాదకరము, అది మనకెంతో దీవెనకరం. అందుకే మరి యిర్మీయా ప్రవక్త యిర్మీయా ద్వారా కూడా దేవుడు మనకు అది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రేమెండి వాళ్ళరా 24 వచ్చిన చూడండి, 7 యిర్మీయా గ్రంథం 7 24 వచ్చినప్పుడు, అయితే వారు వెనుకపోయిరి చెవి యొక్క కుండిరి ముందుకు సాగగా వెనుగు తీయచ్చు తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచు వచ్చిరి. ప్రజలందరూ కదా ఐగిప్తి ఐగిప్తి నుంచి వచ్చినప్పుడు ఇస్రాయేల్ చాలా దేవుని విసిగించేశారండి, విసిగించేశారు కదా. పేమెంట్ వల్ల మోషే ఎన్నోసార్లు దేవుణ్ణి బ్రతిమాలుకుంటాడు, బ్రతిమాలుకుంటాడు, అయ్యా నువ్వు వారిని నశింపచేస్తే నేను తట్టుకోలేను, నీ జీవగ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయకూడదని చెప్తా ఉంటాను. చాలా ప్రాముఖ్యం దేవుని యొక్క ఇష్టము. అందుకే దావీదు మహారాజు చక్కని మాట చెప్తున్నాడు కీర్తనలు 48 వచనం, నా దేవ నీ చిత్తము నెరవేర్చడము నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది కదండి. బలుల్ని కోరట్లేదు దేవుడు, దహన బలుల్ని కోరట్లేదు కదండి, మరి ఆ బలుల్ని కోరట్లేదు, ఏమి కోరట్లేదు. ఈ లోక సంబంధమైన ఏమి కూడా దేవునికి ఇష్టమైంది కాదు. దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఆయన చిత్తం నెరవేర్చు, ఆయన చిత్తం నెరవేర్చాలంటే ఆయనకు లోబడు, ఆయన మాట వినడం, ఆయన ఆజ్ఞకు లోబడు, ఆయన ఇష్ట ప్రకారంగా నువ్వు జీవించడం, సంపూర్ణముగా నువ్వు లోపడటం ద్వారా దేవుడు నిన్ను మనలను మన కుటుంబాలను బ్లెస్ చేస్తాడు. ఆయన చిత్తము నెరవేరుద్దాం, దేవుని గణపరుస్తాం. దేవుడి యొక్క మాటలు ప్రభు యేసు ప్రభు ఆయన లోకంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన జరిగిన ఆయన దేవుని యొక్క చిత్తం నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. ఒక మాట నేను చూసి నేను ముగిస్తాను. చూడండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10 హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా ఒక మాట నేను మీకు వినిపించి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10 మనం చూసినట్లయితే చక్కని మాట మనం చూస్తూ ఉంటున్నాం. 9 ఆయన నీ చిత్తం నెరవేర్చుట ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయించున్నాడు. ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి 10 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క శరీరం ఒకసారి అర్పింపబడి చేత ఆయన చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రేమంటి వాళ్ళరా ఇంకొక మాట మనం చూసినట్లయితే ప్రేమంటి వాళ్ళరా 11 ఆయన జన్మల తర్వాత నేను వారితో చేయబో నిబంధనది నా ధర్మ విధులను వారి హృదయమును నిందించి వారి మనసు మీద వాటిని వ్రాయుదును. అంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి యేసు ప్రభు గారి లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన చిత్తాన్ని ఆయన ఆజ్ఞలు లోబడి ఆయనకి ఇష్టమైన పని చేశాడు. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఆయన చిత్తము నెరవేర్చడం, ఆయనకి ఇష్టమైన చేయడం, ఆయనకు లోబడటం, ఆయన ఆజ్ఞలకు లోబడటం, ఆయనకు విధేయత కలిగి మనం జీవించడం మనకెంతో సంతోషం. అంతేకాకుండా దేవుడు కూడా మనం బట్టి ఆనందిస్తాడు. ఆ విధంగా మనం జీవిద్దాం, ఆ విధంగా ముందుకు సాగుతాం. దేవుడి యొక్క మాటలు మన ఆత్మీయ దేవుడు దీవించునుగాక. ప్రేమేంటి వాళ్ళ రేపు 10 మరి లైవ్ ద్వారా ఆరాధన ప్రాముఖ్యం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మీరందరూ లైవ్ ద్వారా దేవుని వాక్యం వినడానికి మరి 10 మీరు లైవ్లోకి వచ్చి దేవుని గణపరచవలసిందిగా కోరుచున్నాం.
దేవుడికి మాటలు మన ఆత్మించిన వారు దేవునిచ్చింది కాక దయచేసి మీరు ఇంకా ప్రార్థన వశ్యతలు కానీ లేకపోతే ఇంకా దేవుని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలని ఆశపడితే నాకు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా తెలియపరచండి. నా ఫోన్ నెంబర్ 9866709596. మరొకసారి నా నెంబరు 9866709596. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడిన చక్కని మాటలు బట్టి మీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, నీ చిత్తము నెరవేర్చడం మాకు ఇష్టం ప్రభువా. మేము ఇష్టపడ్డాన్ని మీరు సహాయించండి. ఆనాడు దావీదు మహారాజు, నాయనా మీ చిత్తము నెరవేర్చి మిమ్మల్ని సంతోషపరిచారు, మీకు లోబడ్డాడు, మీకు ఇష్టమైన పనులు చేశాడు ప్రభువా. నాయన మేము కూడా ఆ విధంగా ముందుకు సాగడానికి మరి మమ్మల్ని మా కుటుంబాలని మా సంఘాన్ని మా యొక్క సమాజాన్ని నేను మీ అందు విశ్వాసించే ప్రతి ఒక్క బిడ్డకు అటువంటి కృప అనుగ్రహించమని, మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడును మా ప్రభును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేర్చి మనందరికీ సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకు, ప్రత్యేకంగా లైవ్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలకు, వినబోతున్నటువంటి బిడ్డలకు దేవుడి సదాకాలం తోడు సహాయం సమాధానం అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.